శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంభనామ సంవత్సర డిసెంబర్ మాసపు ధనస్సు రాశి ఫలితాలు ఇవి మీకు గోచారం ప్రకారం తెలియజేయబడుతున్నాయి. మీ వ్యక్తిగత జాతకం గురించి సంపూర్ణమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, నక్షత్రము, అలాగే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటుంది. అది వ్యక్తిగత జాతకం. ఈ రాశి ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వీరికి జన్మంలో శనీశ్వరుడు ఉన్నా కూడా శనీశ్వరుడి నుంచి వచ్చేటటువంటి ఆ చెడు ప్రభావం అనేది వీరికి రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈ మాసంలో వీరు శని సంబంధమైన అనుగ్రహం పొందడానికి అత్యుత్తమమైనటువంటి పరిహారము గుర్రపు నాడా ఉంగరాన్ని కుడి చేయ మధ్య వేలుకు ధరించడం అద్భుతమైనటువంటి పరిహారం. అలాగే ఇది ధరించి ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామికి సంబంధించి దశనామావళి మంత్రాన్ని జపం చేయాలి. ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోప వీతి కవచి శూలి సుర శివప్రియ. ఈ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఇది జపం చేయాలి. అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉత్తమమైనటువంటి మార్గాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారికి గోచారం ప్రకారము అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, వీరికి రావాల్సిన ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా సకాలంలో వారి చేతికి అందుతాయి. అలాగే వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి వ్యాపారంలో మంచి ఫలితాలు అనుభవిస్తారు. కానీ ఇక్కడ అరువు అనేది, అప్పు అనేది మీరు ఇవ్వడము తీసుకురావడం కూడా కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. వీలైనంతవరకు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు పసుపు కానీ గంధం కానీ నుదుట ధరించి బయటకు వెళ్ళండి. ఈ ధనస్సు రాశి వారు బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీ ఇంటి యొక్క సింహద్వారం గుమ్మానికి నమస్కారం చేసుకుని వెళ్ళండి, మీరు విజయంతో తిరిగి వస్తారు. అలాగే విద్యా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ విద్యార్థులందరికీ కూడా అద్భుతమైనటువంటి సమయం ఇదంతా కూడా. రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాల్లో, పెద్ద పెద్ద వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంతమంది కావాలని వీళ్ళతో మిత్రత్వం పెంచుకుంటారు, స్నేహ వాతావరణం పెరుగుతుంది. మంచి ఆలోచనతో వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రణాళిక సిద్ధం చేసుకునేటప్పుడు అది మనకు అవుతుందా అవదా, చేయగలమా చేయలేమా నిర్ధారణతో చేయండి, లేదంటే ఇంకా ఎక్కువ కష్టాల్లో పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భాగస్వామి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఆ భాగస్వామి యొక్క బుద్ధి, సంస్కారము, పద్ధతి మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఆలోచించుకొని వారితో వ్యాపారం చేయండి. ఎందుకంటే మీతో వ్యాపారం చేసేటప్పుడు మంచి క్లారిటీ ఉంటుంది. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత సడన్గా మిమ్మల్ని మోసం చేయడమో, మీ డబ్బు తినేయడమో, మిమ్మల్ని ఇంకొక ఎవరో శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయడమో, మీ పరువు తీయడమో, కోర్టు కేసులు వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కుటుంబంలో వివాహ సంబంధించిన వ్యవహారాలు నెరవేరుతాయి. ఈ డిసెంబర్ మాసం మీద మొత్తం మీద చూస్తే వీరికి అనుకూలమైనటువంటి స్థితిగతులు చాలా బాగున్నాయి. వీరు ప్రతిరోజు కూడా దగ్గరలో ఉన్నటువంటి సాయి దేవుని యొక్క దేవాలయం కానీ, దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ వెళ్ళి అక్కడ మేడి చెట్టు, ఔదంబర వృక్షం ఉంటుంది, ఆ ఔదంబర వృక్షానికి ఒక 3 మార్లు పసుపు దారం కట్టి అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఏదైనా స్వీట్, తెలుపు రంగు వర్ణంతో కూడినటువంటి స్వీట్ కానీ, పాలకోవా కానీ ఒక 11 మందికి దానం చేయండి, భక్తులకు పెంచండి. ఈ విధంగా గురువారం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు ఉదయం లేవడంతోనే దశనామావళి మంత్రాన్ని చదువుతూ లేవండి. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోయి మీకు పాజిటివ్ వాతావరణం ఏర్పాటవుతుంది. 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం రిలీజ్ అవ్వబోతుంది. ఈ గంటల పంచాంగంలో అద్భుతమైన దివ్యమైన ముహూర్తాలతో పాటుగా శక్తివంతమైనటువంటి సులువైన సునాయాసమైనటువంటి పరిహారాలు అన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. అన్ని ప్రముఖ పూజా సంబంధించిన పుస్తక సంబంధ దుకాణాల్లో ఈ యొక్క కాలభైరవ గురు పంచాంగం లభ్యమవుతుంది.
కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.